మన ధ్యానాంశం ఏమిటంటే మరియా మార్తాల నుండి మరువకుడని ఏడు పాఠములు. యేసు ప్రభువుల వారు తాను ఎంతగానో ప్రేమించినటువంటి లాజరును ఆయన చనిపోయినప్పుడు తిరిగి బ్రతికించారు. అయితే లాజరు సహోదరులైనటువంటి మరియా మార్తాలు లాజరు చనిపోయినప్పటి నుండి లాజరు తిరిగి బ్రతికించబడేంత వరకు వారి జీవితాలలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల నుండి మనము ఏడు ఆత్మీయ పాఠాలు నేర్చుకోగలము. గమనించండి, ఈ ఏడు ఆత్మీయ పాఠములు కూడా మన జీవితాలలో మరచిపోకూడనటువంటి ఆత్మీయ పాఠాలు. అంటే మన యొక్క విశ్వాస జీవితంలో అనుదినము కూడా గుర్తుంచుకోవలసినటువంటి పాఠములు. సరే, మొదటి పాఠమును గురించి మనము చూచినట్లయితే యోహాను సువార్త 11:3-4 చదువుకుందాం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. మనము నేర్చుకునేటువంటి మొదటి ఆత్మీయ పాఠము ఏమిటంటే మన సమస్యను దేవునికి తెలియజేయాలి, కానీ మన సమస్య పరిష్కారమును మనము దేవునికి తెలియచేయకూడదు. అర్థమైందా? మన సమస్యలు దేవునికి తెలియజేయవచ్చును, దేవుడు మన సమస్యలను వినుటకు సిద్ధముగా ఉన్నాడు. మనము దేవునికి మొరపెట్టాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఆ సమస్యలో పరిష్కారమును మనము దేవునికి తెలియజేయాల్సినటువంటి అవసరములే. ఇక్కడ మరియా మార్తాలు లాజరు మరణించేటువంటి రోగము చేత బాధపడుతున్నటువంటి సందర్భములో వారు యేసు ప్రభు దగ్గరికి ఏమని వర్తమానము పంపించారంటే, నీవు ప్రేమించినటువంటి లాజరు చావడానికి సిద్ధముగా ఉన్నాడు, మరణ రోగము చేత బాధపడుతూ ఉన్నాడు, అంతేకాని నీవు వెంటనే రావాలి, లేకపోతే నీవు ఏదో చెయ్యాలి అన్నటువంటి పరిష్కారమును వారు తెలియజేయడం లేదు, కానీ సమస్యను దేవునికి తెలియజేస్తూ ఉన్నారు. మన ఆత్మీయ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన విశ్వాస జీవితంలో మనము మన సమస్యలను దేవునికి తెలియజేస్తూ ఉంటాం. అయితే చాలామంది ఆ సమస్యలతో పాటు ఆ సమస్య పరిష్కారమును కూడా దేవుడు ఇలానే చెయ్యాలి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అది మన ఆత్మీయ జీవితానికి క్షేమకరమైనటువంటిది కాదు. గమనించండి, వీరిద్దరి విశ్వాస జీవితము ఎలాంటిదంటే, దేవుడు లాజరును ప్రేమించాడు, దేవుడు మనలను ప్రేమించాడు, కనుక మన స్థితిని, మన సమస్యను, మన పరిస్థితిని దేవునికి తెలియజేయగలిగితే ఆయనకు తెలుసు ఆ సమస్యను ఎలా పరిష్కారము చేయాలో. హల్లెలూయా. యేసు ప్రభుకి తెలుసు మన సమస్యను ఎలా పరిష్కరించాలో, మనము ఎలాంటి పరిష్కారమును యేసు ప్రభుకి అందించాల్సినటువంటి అవసరములే. ప్రభువా, నీవు ఏమి పని చేస్తున్నా వెంటనే నీవు రమ్మని వారు చెప్పలేదు. నీవు ప్రేమించినటువంటి లాజరు చనిపోతాడు గనుక వెంటనే నీవు ఇక్కడ ఉండాలా అని కూడా యేసు ప్రభుకి ఆజ్ఞాపించలేదు. కేవలం లాజరు చనిపోయేటువంటి పరిస్థితిని గురించి యేసు ప్రభువుల వారికి తెలియజేశారు. గమనించండి, ఏడు పాఠములు మనం నేర్చుకొననై ఉన్నాం, కాబట్టి సమయం లేదు. ఒక ఉదాహరణ చెబుతా. లోతును గురించి మనందరికీ కూడా తెలుసు. ఆయన ఆ యొక్క సొదొమ పట్టణము నుండి పారిపోతూ ఉండగా లోతు కనిపించింది,
దేవుడు సెలవిచ్చినటువంటి ఆ యొక్క పర్వతమునకు నేను పరుగెత్తలేకపోతున్నా. కాబట్టి లోతుకు తన కన్నుల ఎదుట ఒక చిన్న పట్టణము కనిపించింది. అప్పుడు లోతన్నాడు, నేను నీవు చెప్పినటువంటి పర్వతమునకు పరిగెత్తలేను కనుక ఇదిగో సమీపములో ఉన్నటువంటి ఆ చిన్న పట్టణమునకు పరిగెత్తుతానన్నాడు. లోతు ఆ పట్టణానికి పరిగెత్తాడు. పరిగెత్తుతుండగా లోతు భార్య వెనకకు చూచింది. వెనకకు చూచినటువంటి లోతు భార్య ముప్పు స్తంభమై నిలిచిపోయింది. ఫైనల్ గా అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాము, లోతు ఆ చిన్నదైనటువంటి సొయారు పట్టణములో నివసించుటకు భయపడి దేవుడు సెలవిచ్చినటువంటి ఆ పర్వతమునకే పారిపోయాడు. అంటే ఇక్కడ లోతు సమస్యను దేవునికి తెలియజేశాడు, అట్ ది సేమ్ టైం సమస్యతో పాటు పరిష్కారాన్ని తెలియజేశాడు. ప్రభువా, నేను పరుగెత్తలేకపోతున్నానన్నటువంటి సమస్యను లోతు దేవునికి తెలియజేసి ఉంటే దేవుడు ఎలా అయినా ఆయనకు సహాయము చేసి ఉండేవాడు. హల్లెలూయా. పరిగెత్తుటకు కావలసినటువంటి శక్తిని దేవుడు లోతుకు ఇచ్చి ఉండేవాడేమో, లేకపోతే దేవుడు మరొక విధముగా లోతుకు సహాయము చేసి ఉండేవాడేమో. అయితే లోతు సమస్యతో పాటి పరిష్కారాన్ని చెప్పాడు, ప్రభువా ఈ నా ఎదుట కనిపిస్తున్నటువంటి ఈ చిన్న ఊరిలోనికి నేను పరుగెత్తుతానన్నాడు. ఆ పరిష్కారాన్ని బట్టి లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు భార్య ఉప్పు స్తంభం అవుట ద్వారా లోతు భయంకరమైన పాపాన్ని చేసి శపించబడినటువంటి వంశములుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లిఖించబడ్డారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రార్థించాలి, మన సమస్యలు దేవునికి తెలియజేయాలి. కానీ ప్రభు నాకు ఇలానే సహాయం చేయి, ఈ ఉద్యోగాన్నే ఈ వ్యక్తితోనే వివాహం చేయి, నాకు ఈ విధముగానే సహాయము దొరకాలి అని మాత్రం ప్రార్థన చేయొద్దు. నీ సమస్యలు దేవునికి తెలియజేయి. మానవులముగా మనకు కేవలము నాలుగు దిక్కులే ఉంటాయి. అయితే దేవుడు ఎన్ని దిక్కుల నుండైనా, ఏ దిక్కు నుండైనా, ఎవరి ద్వారా అయినా, ఎలా అయినా సహాయము చేయుటకు సమర్థుడు. హల్లెలూయా. అదే మరియా మార్తాల జీవితంలో మనం చూస్తాం, చనిపోయినటువంటి లాజర్ను లేపాడు. అది వారి విశ్వాసం. సరే, రెండవ ఆత్మీయ పాఠాన్ని మనం చూచినట్లయితే యోహాను సువార్త 11:5-6 చదువుకుందాం. యేసు మార్తను, ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. రెండవ ఆత్మీయ పాఠం, దేవుడు ఆలస్యము చేసినంత మాత్రమున దేవుడు నిన్ను ప్రేమించుట లేదు అని అర్థము కాదు. మన విశ్వాస జీవితంలో మనం ప్రార్థన చేస్తాం, ఒకరోజు చేస్తాం, కొన్ని రోజులు చేస్తాం, కొన్ని వారాలు చేస్తాం, అయితే జవాబు రాకపోతే దేవుడు నన్ను ప్రేమించుట లేదేమో, దేవుడు నా ప్రార్థనను వినలేదేమో, దేవుడు నా పట్ల శ్రద్ధను కలిగి ఉండలేదేమో అని మనము అనుకొని దేవుని ప్రేమను అపార్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, కాబట్టి వాస్తవానికి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు ఆలస్యం చేశాడు కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించుట లేదని కాదు, కానీ దేవుడు నిన్ను నీవనుకున్న దానికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, కనుక దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. గమనించండి, దేవుడు మన జీవితాలలో ఎలా మనల్ని దీవించాలి, ఆశీర్వదించాలనుకుంటున్నాడంటే నిన్ను మాత్రమే దేవుడు దీవించాలనుకోవడం లేదు, నిన్ను మాత్రమే దేవుడు ఆశీర్వదించాలనుకోవడం లేదు. నీవు ఆశీర్వదించబడినప్పుడు నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, ఒకవేళ లాజరు వ్యాధితో ఉన్నప్పుడే యేసు ప్రభువులు వారు వచ్చి లాజరును స్వస్థపరచి ఉండినట్లయితే ఆ యొక్క దీవెన ఆశీర్వాదం అన్నటువంటిది కేవలము లాజరు యొక్క కుటుంబానికి మాత్రమే పరిమితి అయి ఉండేటువంటిది. అయితే లాజరు చనిపోయినప్పుడు లాజరును యేసు ప్రభువులు వారు బ్రతికించుట వలన
అనేకమంది యూదులు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచారని లేఖనము సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే లాజరు చనిపోయాడో అనేక యూదులు మరియా ఇంటికి చేరారు. మరియాను మార్తాను ఓదార్చుటకు వారు ఇంటికి చేరారు. ఎప్పుడైతే యేసు ప్రభువులు వారు చనిపోయినటువంటి లాజరును బ్రతికించారో మరియాను మార్తాను ఓదార్చుటకు వచ్చినటువంటి అనేక యూదులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను బట్టి అనేకులను ఆశీర్వదించాలనే దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడు తన భక్తులను దీవించి ఆశీర్వదించినప్పుడు వారిని మాత్రమే దీవించి ఆశీర్వదించలేదు, కానీ వారి ద్వారా దేవుడు అనేక మందిని దీవించి ఆశీర్వదించాడు. అబ్రహాము జీవితంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అయితే దేవుడు అబ్రహామును ఎప్పుడు ఆశీర్వదించాడంటే 75 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, ఆయన 100 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి అబ్రహాముకు ఆయన ఆ యొక్క వాగ్దాన పుత్రుణ్ణిచ్చాడు. ఈ యొక్క 25 సంవత్సరములు దేవుడు ఆలస్యం చేశాడు. అబ్రహాము వేచి ఉండాల్సి వచ్చింది. దావీదు జీవితంలో బహుశా 15 సంవత్సరములప్పుడు ఆ యొక్క సమూయేలు దావీదును రాజుగా అభిషేకించాడు. అయితే దావీదు యూదా వారిని పరిపాలించడానికి ఆయన ఎంత వయసులో పరిపాలించాడంటే 30 సంవత్సరముల వయస్సు కలిగిన వాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. యోసేపు జీవితంలో కూడా బహుశా యోసేపు 17 సంవత్సరముల వయస్సు కలిగినప్పుడు ఆయన ఆ యొక్క పోతీఫరుకు బానిసగా అమ్మివేయబడ్డాడు. అయితే యోసేపు ఫరో ఎదుట నిలువబడినప్పుడు యోసేపు వయసు 30 సంవత్సరములని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. వీరందరి జీవితాల్లో దేవుడు వారిని ఆశీర్వదించారు. అయితే ఆ యొక్క ఆలస్యము చేయుట వలన వారు ఇతరులకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా చేయబడ్డారు. నేను అనుకుంటాను ఒకవేళ అబ్రహాము జీవితంలో, దావీదు జీవితంలో, యోసేపు జీవితంలో, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో అనేక మంది జీవితాలలో దేవుడు ఆలస్యము చేయకుండా ఉంటే వారు ఇతరులకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండేవారు కారేమో. దేవుడు దావీదు జీవితంలో ఆలస్యము చేయుట ద్వారా సౌలును ప్రేమించుట దావీదు నేర్చుకున్నాడు. ఒకవేళ ఆ 15 సంవత్సరముల వయసులోనే దావీదు రాజుగా చేయబడి ఉంటే సౌలును దావీదు చంపి ఉండేవాడేమో. ఒకవేళ ఆ 17 సంవత్సరముల వయసులోనే యోసేపు ఐగుప్తు దేశం మీద ప్రధాన మంత్రిగా చేయబడి ఉంటే ఆయన ఒకవేళ తన అన్నదమ్ముళ్లకు కీడు చేసి ఉండేవాడేమో. అయితే దేవుడు మన జీవితంలో మనల్ని దీవించి ఆశీర్వదించడానికి ఒకవేళ ఆలస్యం చేయవచ్చు. ఎందుకంటే నీవు ఇతరులకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా చేయబడుటకు. సరే, 3వ ఆత్మీయ పాఠాన్ని మనం చూచినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుదాం. కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనం వెళదాం రండని స్పష్టంగా వారితో చెప్పెను. 3వ ఆత్మీయ పాఠం, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ఆలస్యం చేస్తాడు. 2వ ఆత్మీయ పాఠం మనం చూసాము, దేవుడు ఆలస్యము చేసినంత మాత్రమున నిన్ను ప్రేమించుట లేదని కాదు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ఆలస్యం చేస్తున్నాడు. 3వ ఆత్మీయ పాఠం ఏమిటంటే, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ఆలస్యము చేస్తూ ఉన్నాడు. గమనించండి, ఇక్కడ యేసు ప్రభువుని వారు ఆయన శిష్యులతో అంటూ ఉన్నారు, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషిస్తూ ఉన్నాను. అంటే యేసు ప్రభు ఎందుకు ఆలస్యం చేశారంటే, చనిపోయినటువంటి లాజరును ఆయన లేపుట ద్వారా ఆయన శిష్యులు ఇంకా విశ్వాసంలో స్థిరపరచబడాలని. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు నిజముగా ఈయన దేవుని కుమారుడని,
సర్వోన్నతుడైన దేవుని కుమారుడే ఈ క్రీస్తు అన్నటువంటి సత్యాన్ని వారు గ్రహించునట్లుగా, వారు నమ్మునట్లుగా యేసు ఆలస్యము చేశాడని ఇక్కడ స్పష్టముగా తన శిష్యులతో చెబుతూ ఉన్నాడు. లాజరు చనిపోయిన 2 దినాలు ఎందుకు యేసు ప్రభువులు వారు అక్కడే ఉండిపోయినారంటే, ఆయన శిష్యుల విశ్వాసమును కూడా అభివృద్ధి చేయాలని చూస్తూ ఉన్నాడు. గమనించండి, మన పరలోకమందున్నటువంటి దేవుడు తండ్రిగా పోల్చబడ్డాడు, మనము ఆయన పిల్లలుగా పోల్చబడ్డాం. ఒక తండ్రి ఎప్పుడు కూడా తనకున్నటువంటి పిల్లలందరి పట్ల శ్రద్ధను కలిగి ఉంటాడు, అవునా కాదా? ఒకరిని గురించే ఆ తండ్రి ఆలోచన చెయ్యడు. నాకు 3 పిల్లలున్నారు, నేను నా 3 పిల్లలను గురించి ఆలోచన చేస్తాను, అది నా స్వభావం, అది తండ్రి యొక్క స్వభావం. మన పరలోకమందున్నటువంటి తండ్రి కూడా నీవు చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా అనేక మంది దీవించబడాలన్నటువంటి కోణముతో చూస్తాడు. హల్లెలూయా. నీవైతే ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి, నన్ను అభివృద్ధి చేయి అనేటువంటి ప్రార్థన కేవలము నిన్ను గురించి ఆలోచన చేసే చేస్తావు. కానీ పరలోకమందున్నటువంటి తండ్రి ఏ దృష్టితో చూస్తాడంటే, నిన్ను దీవించినప్పుడు నీ ద్వారా అనేక మంది దీవించబడాలి. లాజరు చనిపోయాడు, ఇప్పుడు మరియాకు మార్థకు సహాయం చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం ఆయన శిష్యులు కూడా ఆయన యందు నమ్మిక ఉంచునట్లుగా ఆయన ఆలస్యం చేశాడు. ఆయన ఆలస్యం చేయటం వలన ఆ యొక్క మరియా మార్థాలను ఓదార్చుటకు వచ్చినటువంటి అనేక యూదులు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, అబ్రహాము ద్వారా సమస్త జనములు ఆశీర్వదించబడ్డారు. యోసేపును ఆశీర్వదించాడు, యోసేపు ద్వారా అప్పటిలో ఉన్నటువంటి సమస్త దేశములో ధాన్యము కొరకు యోసేపు దగ్గరికి వచ్చి దీవించబడ్డారు. దేవుడు దావీదును ఆశీర్వదించాడు, నేటికి ఆయన సంతానాన్ని దేవుడు ఆశీర్వదించి క్రీస్తు సహితము ఆయన వంశావళిలో వచ్చినట్లుగా లేఖనము సెలవిస్తోంది. కాబట్టి దేవుడు నిన్ను దీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ ద్వారా ఇతరులను కూడా దీవిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో ఆయన అందరినీ కూడా అలానే ప్రేమిస్తూ ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. సరే, 4వ పాఠాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 11:20-22 చదువుకుందాం. మార్తా యేసు వచ్చున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళను, కానీ మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్తా యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునను. 4వ ఆత్మీయ పాఠం, నీ ప్రార్థనకు జవాబు రాకపోయినా దేవుని వాక్యమును చదువుము ధ్యానించుము. మార్తా యేసు వచ్చుచున్నాడని విని యేసును ఎదుర్కొనడానికి బయలుదేరింది. హల్లెలూయా. ప్రార్థనకు జవాబు రాలే, చేసినటువంటి మొరకు ఎలాంటి ప్రతిస్పందన దక్కలే, అయితే యేసు వస్తున్నాడన్నటువంటి వార్తను మార్తా విని యేసును ఎదుర్కొనుటకు బయలుదేరింది. ప్రియ సంఘమా, నీ ప్రార్థనకు జవాబు రాలేదని, మందిరానికి రాకుండా నీవు ఎన్నిసార్లు నిలిచిపోయా, నీ ప్రార్థనకు జవాబు రాలేదని, దేవుని వాక్యాన్ని చదవకుండా ధ్యానించకుండా ఎంత కాలం నీ జీవితంలో సమయాన్ని వృధా చేశావు. మార్తా జీవితంలో ఆమెకు జవాబు రాకపోయినా, లాజరు చనిపోయినా, పాతి పెట్టబడినా, 4 రోజులు అయిపోయినా, లాజరు శవము కుళ్ళిపోయినా, ఆమె విశ్వాసము చెక్కు చెదరలే. యేసు పైన ఆమెకున్నటువంటి ప్రేమ మారిపోలే. యేసు వస్తున్నాడన్నటువంటి వార్తను విని యేసును ఎదుర్కొనుటకు ఆమె వెళ్ళిందంటే ఎంత గొప్ప విశ్వాసం. మన ఆత్మీయ జీవితంలో ఒకవేళ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటే, యేసు వస్తున్నాడని వార్త వినిపిస్తే ఎంతమంది ఆడవాళ్ళు మూతి ముడుచుకొని ఇంట్లో ఉంటారు చెప్పండి. అంతవరకు తలుపు తీసి కూర్చున్న వారు యేసు వస్తున్నాడంటే కొంతమంది తలుపు వేస్తారు. ఎందుకు తలుపు తీయాలి? ఎందుకు యేసును ఎదుర్కోవాలి? ఏం చేశాడు ఆయన? మన ప్రార్థనకు జవాబు రాకపోయినా దేవుని వాక్యాన్ని మనము
చదవాలి, దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఆమె దేవుని యొక్క పిలుపుకు ప్రతిస్పందించింది. సరే, ఐదవ ఆత్మీయ పాఠమును మనం చూసినట్లయితే యోహాను సువార్త 11:23-27 వరకు చదువుకుందాం. యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచినని ఎరుగుదున నేను. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగినను. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఐదవ ఆత్మీయ పాఠం, నీకు అర్థము కాకపోయినా దేవుని యందు నమ్మిక ఉంచు. యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారు? నా యందు విశ్వాసం ఉంచినటువంటి వారు చనిపోయినా బ్రతుకుతారు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితాలకు ఉన్నటువంటి గొప్ప ధన్యత ఏమిటంటే, యేసును నమ్ముకొని ఆయన వాక్యానుసారముగా జీవించినటువంటి వారు ఎవరైనా మరణించిన వారు తిరిగి లేస్తారు. హల్లెలూయా. యేసు మేఘార్హుడై వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైనటువంటి వారు ధన్యులు, ఎందుకంటే మొదట వారు లేపబడతారని లేఖనము సెలవిస్తూ ఉంది. బ్రతికించబడినటువంటి వారిలో ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచారో వారికి రెండవ మరణములే. గమనించండి, యేసునందు విశ్వాసం ఉంచినా ఉంచకపోయినా అందరూ లేపబడతారు. అయితే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి మాత్రము రెండవ మరణములే. యేసు ప్రభువు వారు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి? ఈమెస్తున్నటువంటి జవాబేమిటి? ఆమెస్తున్నటువంటి జవాబేమిటంటే, నీవు దేవుని కుమారుడవని నమ్ముతున్నాను. హల్లెలూయా. మన జీవితంలో కొన్ని అర్థం కాకపోవచ్చు. దేవుడు మన జీవితంలో ఎందుకు ఇలాంటి పరిస్థితి గుండా తీసుకుని వెళ్తున్నాడో మనము గ్రహించలేకపోవచ్చు. అంత మాత్రాన క్రీస్తు పైన మనకున్నటువంటి నమ్మిక, విశ్వాసము, ప్రేమ అన్నటువంటివి చెక్కు చెదరకూడదు. హల్లెలూయా. యేసును నమ్మాలి, నమ్ముతూనే ఉండాలి. ఇక్కడ మరియా మార్తాల జీవితాలలో చూస్తున్నాం, లాజరు రోగి అయి ఉన్నాడని వర్తమానము పంపించినా, యేసు ప్రభువు రాకపోయినా, లాజరు చనిపోయినా, సమాధి చేయబడినా, ఆ శరీరము కుళ్ళిపోయినా వీరి విశ్వాసము చెక్కు చెదరలేదు. సరే, ఆరవ ఆత్మీయ పాఠాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 11:28-29 చదువుకుందాం. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యంగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన ఎద్దకు వచ్చెను. ఆరవ పాఠం ఏంటంటే, నీ ప్రార్థనకు జవాబు రాకపోయినా దేవుని వాక్యమునకు విధేయత చూపు. ఇక్కడ మరియా ఇంటి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంది. అయితే మార్త వచ్చి చెప్పింది, యేసు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. వెంటనే ఆమె త్వరగా లేచి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. అలగలేదు. యేసు ప్రభు అప్పుడు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చాడని ప్రశ్నించలేదు. త్వరగా లేచి ఆమె ప్రార్థనకు జవాబు రాకపోయినట్లు అనిపించిన ఆమె క్రీస్తుకు విధేయత చూపింది. యేసు నన్ను పిలిచాడు అన్నటువంటి వార్తను వినినప్పుడు వెంటనే ఆమె లేచి త్వరగా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. క్రైస్తవ సంఘమ, మన విశ్వాస జీవితంలో ఈ ఆత్మీయ పాఠములు మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు మన ప్రార్థనను విని తగిన సమయంలో జవాబునిస్తాడు. ఆయనకు తెలుసు ఎప్పుడు జవాబు ఇవ్వాలో, ఆయనకు తెలుసు ఎప్పుడు నేను దీవించాలో, ఆయనకు తెలుసు ఎప్పుడు నీవు దీవించబడితే ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉంటావో, ఎప్పుడు నీ ప్రార్థనకు ప్రతిస్పందిస్తే అది నీకు క్షేమకరమైనటువంటిదో దేవునికి తెలుసు. కాబట్టి ఆయన అన్నీ తన చిత్త ప్రకారము చేస్తాడు. కనుక ప్రార్థనకు జవాబు రాలేదని, నీ విన్నపములను దేవుడు వినలేదని, నీ జీవితంలో అనుకునింది జరగలేదని ప్రార్థించడం మానివేయద్దు. బైబిల్ చదవడం మానివేయద్దు. దేవుని మందిరానికి రావడం మానివేయద్దు. దేవుని పైన నీకున్నటువంటి ప్రేమను, దేవుని పైన నీకున్నటువంటి విశ్వాసమును,
నమ్మకమును కోల్పోవద్దు. మరియా విని త్వరగా లేచి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. సరే, ఏడవ ఆత్మీయ పాఠమును చూద్దాం. యోహాను సువార్త 11:39-40. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూదువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఏడవ ఆత్మీయ పాఠం, నీకు ఇష్టము లేకపోయినా దేవుని వాక్యమునకు లోబడుము. చాలాసార్లు దేవుని వాక్యం చెప్పేటువంటి విషయాలు మానవులముగా మనం చేయడానికి ఇష్టపడం, కష్టమనిపిస్తుంది. అయితే ఇక్కడ యేసు ప్రభువుల వారు లాజరు ఉంచబడినటువంటి సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఆ సమాధికి అడ్డుగా వేసినటువంటి రాయిని తీసివేయమని చెప్పారు. అయితే అక్కడ మార్త దానికి ఇష్టపడలే, ప్రభు లాజరు చనిపోయి ఇప్పటికే దాదాపు 4 దినములైపోయింది, ఆ శవము కుళ్ళిపోయి కంపు కొడుతూ ఉంటుందేమో, అలాంటి స్థితిలో లాజర్ని చూడడం నాకు ఇష్టములే, కాబట్టి వద్దని ఆమె చెప్పలేదు. చెప్పింది ప్రభు 4 దినములైపోయిందని. అయితే యేసు ప్రభువుల వారు, నీవు నమ్మితే మహిమను చూస్తావని చెప్పలేదా అని ప్రశ్నించినప్పుడు, కష్టమైనా ఆమెకి ఇష్టం లేకపోయినా ఆమె దేవుని మాటకు లోబడింది. హల్లెలూయా. ఎప్పుడైతే మార్త దేవుని మాటకు లోబడి లాజరు సమాధికి అడ్డుగా ఉన్నటువంటి ఆ రాయిని తీసివేయమని చెప్పిందో, అప్పుడు యేసు ప్రభువుల వారు అన్నారు, లాజరు బయటికి రా. హల్లెలూయా. ఎప్పుడు మరణించినటువంటి లాజరు బయటికి వచ్చాడంటే, ఎప్పుడు మార్త మరియాల జీవితములలో దేవుని యొక్క అద్భుతాన్ని చూశారంటే, వారు దేవుని మాటకు ఇష్టము లేకపోయినా విధేయత చూపినప్పుడు. హల్లెలూయా. మన జీవితాలలో అద్భుతాలు చూడాలని, దేవుణ్ణి స్వస్థతలు చూడాలని, ఆశ్చర్యకార్యాలు చూడాలని ఆశిస్తూ ఉన్నాం. అయితే ఇష్టము లేకపోయినా దేవుని మాటకు నీ విధేయత చూపుతున్నావా? 7 పాఠములు మనం చూస్తున్నాం. ఈ 7 పాఠములు వారి జీవితములలో కలిగి ఉన్నారు కనుక, అనుసరించారు కనుక చనిపోయినటువంటి లాజరు బ్రతికించబడ్డాడు. కాబట్టి ప్రియ సంఘమా, మరియా మార్తాల నుండి ఈ యొక్క 7 పాఠములను మన యొక్క ఆత్మీయ జీవితంలో మరిచిపోకూడదు. దేవుడు అట్టి కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆయన, మా ఆత్మీయ జీవితములలో మేము అనేక పాఠములు నేర్చుకోవాలని, మీ పరిశుద్ధ వాక్యాన్ని మా కొరకు ప్రభువా మీరు భద్రపరచి నేడు మా చేతులలో ఉంచినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఈ మీ పరిశుద్ధ వాక్యాన్ని చదివి ధ్యానించి మా హృదయములలో సమృద్ధిగా ఉంచుకొని, కష్టమైన నష్టమైన మాకు అనుకూలమైన ప్రతికూలమైన మీ వాక్యానికి లోబడి మీ మహిమను మా జీవితములలో చూచే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. The cheerful hotties, good medicine, good medicine. The cheerful hotties, good medicine, from 1722. But if a spirit rise up the bones. But if a spirit rise up the bones, from 1722.